हेलो डिस्ट्रिक्ट इन्फोइयर्स वीडियो आंध्रप्रदेश राष्ट्र में वेहिकल ओक आरसी मनम ऑनलाइन डाउनलोड अनेक मन वेहिकल ओक आरसी मन ऑनलाइन डाउनलोड अभी एलाने मन तेसकने मुझे ना चैनल फर्स्ट टाइम विजिटे ना चैनल सब्सक्राइब अलागे पक्कने बेल आइकॉन एक्टिवेट नेनु अपलोड वीडियो मिस अवकुंडा चूसेयोच्चु ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ వెహికల్ యొక్క ఆర్సీని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు మన యొక్క ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ చూడండి స్టేటస్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే సో మనకి ఆప్షన్స్ వచ్చాయి కదా. సో డ్రైవింగ్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్, హెచ్ఎస్ఆర్పి అలాగే రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అని చెప్పేసి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే చూడండి సో మనకి ప్లీజ్ ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన యొక్క ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి సెర్చ్ బై. సో మీరు అప్లికేషన్ నెంబర్తో సెర్చ్ చేయాలనుకుంటున్నారా, టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్తోనా, లేదంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్తోనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు దేంతో సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క నెంబర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే చాసిస్ నెంబర్ అండ్ ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయాలి. సో మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. సో ఫస్ట్ నేను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి మనం ఇక్కడ మన యొక్క పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే చాసిస్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మన యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు వచ్చేసాయి. సో అప్లికేషన్ నెంబర్, సో టీఆర్ఆర్ పిఆర్ నెంబర్ అండ్ టోకెన్ నెంబర్ ఏంటి, సో ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ అప్లికెంట్ నేమ్, సో ఫాదర్ నేమ్ అలాగే సర్వీస్ నేమ్ ఏంటి అండ్ స్టేటస్ ఏంటి అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ యాక్షన్ చూడండి మనకి ఇక్కడ సో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే చూడండి సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే చార్జెస్ నెంబర్ కి సంబంధించిన ఆర్సీ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది, సారీ డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ చేసుకొని చూద్దాము. సో చూడండి ఈ విధంగా ఈజీగా డౌన్లోడ్ అయిపోయింది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆర్సీని మర్చిపోయినా కూడా మీ మొబైల్లోనే ఈజీగా ఇదే ప్రాసెస్ లో మీరు మీ యొక్క ఆర్సీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.